హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. ఈరోజు నేను మీకు కొత్త విషయం చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంటుంది. ఫ్రెండ్స్, నేను ఎయిర్టెల్ సిమ్కి కాలర్ ట్యూన్ ఎలా పెట్టుకోవాలని ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చేసిన చాలామంది అన్న, మేము బిఎస్ఎన్ఎల్ మొబైల్ వాడుతున్నాము, మేము బిఎస్ఎన్ఎల్ మొబైల్ యాప్లో కూడా చాలా ట్రై చేసాము, మాకు కాలర్ ట్యూన్ అనేది సెట్ కావడం లేదు, మాకు కాలర్ ట్యూన్ ఎలా సెట్ చేసుకోవాలో వీడియో చేయండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నారో వారి కోసం కాలర్ ట్యూన్ ఎలా సెట్ చేసుకోవాలో ఈరోజు నేను చెప్పబోతున్నాను. సో అందుకోసం ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్లో బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే టాప్ 50 డౌన్లోడ్స్. సో ఇక్కడ బాలీవుడ్ ఉంది, మరాఠీ, గుజరాతీ, సో డివోషనల్, ఫన్నీ ట్యూన్స్, షరియారీ, ఇంటర్నేషనల్. సో ఇట్లా మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ సాంగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే మన తెలుగు సాంగ్స్ అనేవి ఇక్కడ అస్సలు కనిపించడం లేదు. సో ఇక్కడ పైన సెర్చ్ కేటగిరీ అని ఉంది కదా, సో ఇక్కడ ఏమైనా ఉంటాయో లేదో సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ లాంగ్వేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఒకసారి హిందీ, మరాఠీ, రాజస్థానీ, పంజాబీ, ఇంగ్లీష్, గుజరాతీ. సో ఇక్కడ మనకి తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. సో ఇక్కడ చూద్దాం, ఇంగ్లీష్ ఫ్రెండ్షిప్ బేస్ స్పెషల్, ఇంగ్లీష్ క్రిస్టియన్, డివోషనల్, క్రిస్మస్ స్పెషల్. సో ఇట్లా సాంగ్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మన సాంగ్స్ కనబడుతున్నాయి. సో అలాగే ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఉంది. సో ప్లే అనే ఆప్షన్ మీద కొడితే మనకి సాంగ్ అనేది ప్లే అవుతుంటుంది. ఒకవేళ మీకు ఈ సాంగ్ నచ్చినట్టయితే ఇక్కడ సెట్ ట్యూన్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంటుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు కాలర్ ట్యూన్ అనేది సెట్ అవుతుంటుంది. సో అలా కాకుండా మనకి తెలుగు లేదు, మరి తెలుగు సాంగ్స్ కావాలంటే ఎలా సెట్ చేసుకోవాలి అంటే, సో ఇంతవరకు అయితే ఈ వెబ్సైట్లో తెలుగు ఇంకా పెట్టలేదు అనుకుంటా, పెడతారేమో ఫ్యూచర్లో. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం సెర్చ్ దగ్గర చూసినట్టయితే మనకు ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంటుంది. సో అదేంటంటే నేమ్ ట్యూన్. సో ఇక్కడ చూడండి, సో మీ నేమ్ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత, సో చూడండి మీకు టోన్ అది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. సో ఒకసారి ప్లే చేద్దాం. సో చూసారు కదా, సో ఈ విధంగా మనకి మన నేమ్తో చేసిన కాలర్ ట్యూన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఇదే ట్యూన్ కావాలనుకుంటే సెట్ ట్యూన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇంక ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అని మన మొబైల్ నెంబర్ అడుగుతుంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తారో, సో అప్పుడు మీకు కాలర్ ట్యూన్ అనేది సెట్ అయిపోతుంటుంది. సో ఈ విధంగా మీ నేమ్ని కూడా మీరు కాలర్ ట్యూన్గా సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.